వామో, మొన్న పెద్ద చిరుత పులి మా వాడ కట్టుకొచ్చింది. పొద్దుకల సింహ చీకటి పట్టది, మొగులంతా మబ్బు పట్టింది. చిన్నగా గోడల మూతలకు నడుచుకుంటూ వస్తుంది. ముందుగల చూసి అది ఏ కుక్క గిట్లనేమో అని అనుకున్నాం గాని, ఏలుగులకు వచ్చినాక దాన్ని చూసి ఇంట్ల కూరికి తలుపులు పెట్టుకున్నాం. ఇక ఈ నడుమ మన తాన బగ్గమోపోయినాయి అబ్బా చిరుతలు. ఊ అంటే చాలు, ఊళ్ళల్లో కురుకొస్తున్నాయి. మన కాడు ఉన్నాయి సాలవన్నట్టు పక్క రాష్ట్రాలకించి కూడా వస్తున్నాయి. మనం చెడిపోయినా ఏం కాదు గాని పక్క పాయింట్ ఉన్నోళ్ళు అస్సలు బాగుపడొద్దు అన్నట్టే చేస్తుంటారు కొంతమంది. ఇక ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అడవి ఆఫీసర్లు చేసిన పనితనం కూడా గట్టినే ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుపత్తూర్ల శానోద్దులకించి చిరుత పులి తిరుగుతుందట. దాన్ని పట్టుకునే తందుకు నానా తిప్పలు పడి అక్కడి అడవి ఆఫీసర్లు ఎటనో గట్ట దొరకబట్టిరు. దొరకబట్టిన చిరుత పులిని పట్టుకపోయి యానో ఓ కాడ పబ్లిక్ లేని జాగల్లో పెద్ద పెద్ద అడవులల్లో ఇడిచి పెడతారు. గాని ఇంకిక్కడేదో తక్కువ ఉన్నట్టు పట్టుకొచ్చి చిత్తూరు జిల్లాలో కుప్పం అడవులల్లో ఇడిచి పెట్టిపోయిందట. ఇప్పటికే చిత్తూరును చుట్టుముట్టినట్టు ఏనుగులు చిరుతలు అక్కడి పబ్లిక్ కు సుక్కలు చూపెడుతున్నాయి. అక్కడి పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఐజాలం అన్నట్టు ఇప్పుడు పక్క రాష్ట్రంకేంచి పట్టుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టుడేందని చిత్తూరు అడవి ఆఫీసర్లు మస్తు గారానికి వస్తున్నారు. గింత కూడా మొదలాబియ్యకుండా పట్టుకొచ్చి మా కాడ ఇడిచిపెట్టేదేందని మస్తు గుస్తాయితున్నారు. ఇక ఇదింటే ఇటుకి చిరుత పులి ముచ్చట ఆడబడి ఈడబడి అక్కడి చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ షవుల బౌడుతోని ఎప్పుడేమైతుందోనని మస్తు వణుకుతున్నారట. ఇంట్లోకించి కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారట. చూసిరా ఎట్టుందో కదా, ఏమో అంటది కదా, గుర్రం గుడ్డిది అయితే తోడేలు వచ్చి తోకతో కొట్టిందట. ఆగో అయితేనే ఉన్నది ఇప్పుడు ఘీ ముచ్చట కూడా అనుకుంటూ ఘీ ముచ్చట ఎలకైనా చిత్తూరు పబ్లిక్.